దొంగలందు ఈ దొంగల రూటే సెపరేట్. చోరీలు చేసేందుకు వినూత్న పంథాన్ని ఎంచుకుంది ఓ దొంగల ముఠా. ఇళ్లల్లోనే కాకుండా ఏకంగా కదులుతున్న రైలులోనే చోరీకి పాల్పడింది ఆ గ్యాంగ్. ఇక దొంగతనం కోసం ఎంచుకున్న వాహనం తెలిస్తే ఖచ్చితంగా షాక్ అవుతారు కూడా. ఇంతకీ ఈ ఘటన ఎక్కడ జరిగింది, చోరీకి ఎలాంటి మార్గాన్ని అనుసరించారో మీరు తెలుసుకోండి. అది ఏప్రిల్ 21 గురువారం రాత్రి సమయం. సికింద్రాబాద్ నుంచి ముంబై వెళ్తున్న దేవగిరి ఎక్స్ప్రెస్ రైలు మహారాష్ట్రలోని పోతూల్ రైల్వే స్టేషన్కు మరికొద్ది క్షణాల్లో చేరుకోవాల్సి ఉంది. ఇంతలో ఊహించని పరిణామం. ఉన్న బలంగా రైలు నిలిచిపోయింది. ఏం జరిగిందని ప్రయాణికులు చూస్తూ ఉన్నారు. ఈలోగా రైలు బోగిలపై రాళ్ల వర్షం కురుస్తోంది. ఏంటా అని చూస్తే కొందరు దుండగులు దాడికి తెగబడ్డారు. ఆ ట్రైన్ బోగీలోకి ప్రవేశించి ప్రయాణికుల దగ్గరున్న మొబైల్ ఫోన్లు, పర్సులు, మహిళల దగ్గరున్న ఆభరణాలు దోచుకుని పరారయ్యారు. ఇంతకీ ఆ దొంగల బ్యాచ్ ట్రైన్ను ఎలా ఆపారో తెలుసా? పోతూల్ రైల్వే స్టేషన్కు సమీపంలో సిగ్నల్ బోర్డు ఒకటి ఉంది. దానికి ఎర్రటి గుడ్డలను కట్టి ట్రైన్ ఆగేలా చేసింది దొంగల ముఠ. ఇంకేముంది, 10 మంది దుండగులు గుంపుగా వచ్చి చోరీలు చేశారు. అనంతరం వెంట తెచ్చుకున్న అంబులెన్స్ వాహనంలో పరారయ్యారు. కేవలం అరగంట వ్యవధిలో చోరుల ముఠ ప్రయాణికులను దోచుకుని అక్కడి నుంచి పారిపోయారు. ఆ సమయంలో ప్రయాణికులు భయంతో వణికిపోయారు. ఇక ట్రైన్ ఆపిన వెంటనే లోకో పైలట్ పోతూల్ స్టేషన్ మాస్టర్కు ఫోన్ చేసి సమాచారం ఇచ్చాడు. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని ఘటనపై ఆరా తీశారు. చోరీపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు నిందితుల కోసం దౌలతాబాద్, ఔరంగాబాద్, లాతూర్ పట్టణాల్లో ముమ్మర గాలింపు చర్యలు చేపట్టారు.